హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నా కిచెన్ క్లీనింగ్ ఇంకా ఆర్గనైజేషన్ చూపిస్తున్నాను మేము ఇంతకుముందు ఉన్న ఇంటి నుంచి ఇంకొక ఇంటికే షిఫ్ట్ అయ్యాం కదా ఈ ఇంట్లో కిచెన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక నేను మేము రేపు పాలు పొంగిస్తున్నాము అని అనంగా ముందు రోజు ఈ ఇంటికి వచ్చి మొత్తం అంతా వాటర్ వేసి నీట్గా క్లీన్ అనమాట అందుకోసం అని దుమ్ము ఏమీ లేదు ఇంకా పాలు పొంగించిన తర్వాత మేము సామాన్ తీసుకొచ్చేసాము ఇంకా సామాన్ తీసుకొచ్చిన తర్వాత అన్నీ ఊరికి అలా పెట్టేసాను అనమాట ఇంకా చాలా ఆ రోజు సామాన్ తీసుకొచ్చిన రోజు చాలా ఇబ్బంది అయిపోయింది అందుకోసం అని చెప్పి ఊకే అన్నీ అలా పెట్టేసి ఇంకా ఆ రోజు ఫుడ్ వండేసి ఇంకా తినేసి పడుకున్నాము ఇంకా దాని తర్వాత నుంచి నేను ఈ నెక్స్ట్ డే అంటే పాలు చిన్న ఒక టూ డేస్ తర్వాత ఈ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఒక వెడ్ క్లాత్ తీసుకొని సెల్ఫ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్తో క్లీన్ చేసినా కూడా కొంచెం ఊకే అలా పైన అలా అలా చేస్తే కొంచెం నీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి తుడిచేసి ఇంకా పైన సెల్ఫ్లో అయితే నేను ఈ స్టీల్ డబ్బాలు తక్కువగా యూజ్ చేసుకుంటాను కాబట్టి అవి పెట్టేశాను నాకు కౌంటర్ టాప్ పైన త్రీ సెల్స్ వచ్చాయన్నమాట ఇంకా ఈ త్రీ సెల్ఫ్స్లో నాకు గ్రాసరీకి సంబంధించిన డబ్బాలన్నీ అయితే పెట్టేశాను ఇక సెకండ్ సెల్ఫ్లో అయితే ఈ మామూలుగా రెగ్యులర్గా యూస్ చేసే డబ్బాలు ఉంటాయి కదా ఇవి పెట్టేసుకున్నాను వెనుక సైడ్ వచ్చేసి తక్కువగా యూస్ చేసుకునేవి ముందు సైడ్ వచ్చేసి ఎక్కువగా యూస్ చేసుకునేది నా డబ్బాలకి ఈ సెల్ఫ్స్ అనేది చాలా కరెక్ట్గా సెట్ అయ్యాయి నాకు ఇది చాలా బాగా అనిపించింది అంటే ఈ డబ్బాలు సరిగ్గా సెట్ అవుతాయో లేదో అని అనుకున్నాను కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి అనమాట నా దగ్గర ఉన్న డబ్బాలన్నీ ఈ త్రీ సెల్ఫ్స్లో సరిపోయాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కౌంటర్ టాప్ పైన అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక ఇలా చిన్న చిన్న కవర్లన్నీ నేను ఒక దగ్గర అయితే తీసి పెట్టుకుంటున్నాను ఏమైనా పాడేసి ఉంటే దీంట్లో వేసేసి పాడేద్దామని చెప్పేసి ఇవన్నీ చిన్న చిన్న కవర్లు తీసి ఒక సైడ్ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ కింద సెల్ఫ్ వచ్చేసి నా దగ్గర ఉన్న చిన్న చిన్న డబ్బాలు అయితే పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా నా దగ్గర కొన్ని ఈ స్టీల్ డబ్బాలు ఉన్నాయన్నమాట ఒకే సైజులో ఉండేవి ఈ స్టీల్ డబ్బాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసాను అసలు చాలా నీట్గా అనిపించింది అంటే నాకు ఇలా ఓపెన్ షెల్ఫ్స్ ఉండడం చాలా ఇష్టం అంటే మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూసే వాళ్ళకు కూడా నీట్గా ఉంటుంది మనం కబోర్డ్స్లో పెట్టుకున్నామంటే క్లీన్ చేసుకోవడానికి బద్దకంగా అనిపించింది సార్ క్లోజ్గా ఉన్నాయి కదా ఇంకా తర్వాత క్లీన్ చేద్దామని అనిపిస్తుంది కానీ ఇలా ఓపెన్గా ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము నీట్గా కూడా కనిపిస్తుంది చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది నాకైతే అలా అనిపించింది అనమాట ఇంకా నెక్స్ట్ కింద సెల్ఫ్లో వచ్చేసి ఈ చిన్న చిన్న డబ్బా డబ్బాలు అయితే పెట్టేశాను ఈ మన మసాలా డబ్బాలు కొంచెం కొంచెం మిగిలిపోయినవి ఉంటాయి కదా అవి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక దాని పక్కనే ఒక చిన్న ట్రే పెట్టేసుకొని దాంట్లో నెయ్యి డబ్బాలు అయితే పెట్టేశాను ఇంకా మేము కూరగాయలు తీసుకొచ్చాము కాబట్టి ఇంకా మార్నింగ్ తీసుకొచ్చేసాము ఇంకా నేను ఇంతకుముందు అంటే ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాను అన్నప్పుడే మొత్తం అన్ని ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వాడేసాను ఇంకా కొన్ని మిగిలింటే వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసిన్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చాక జస్ట్ ఒక టొమాటో ఇంకా పచ్చిమిర్చి లాంటివి తెచ్చుకున్నాము ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి హెవీ వర్క్ పెట్టుకోకుండా పప్పు లేదా టమాటో కర్రీ ఇలాంటివి చేసుకుందాం అని చెప్పేసి జస్ట్ పచ్చిమిర్చి ఇంకా టొమాటోలు ఎక్కువగా తెప్పించేశాను ఇక ఈ పచ్చిమిర్చి అయితే తొడిమేలు తీసేసి ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను మామూలుగా అయితే పేపర్ వేయాలి బట్ ఈ మొత్తం అన్ని అన్ని డబ్బాలు అలానే పెట్టేశాం కాబట్టి ఆ పేపర్స్ ఎక్కడున్నాయో కూడా నాకు కనపడలేదు అందుకోసం అని చెప్పి ఓకేనే పెట్టేశాను ఇక నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు కూడా తెచ్చారు మా ఆయన కొన్ని తీసుకురామంటే చాలా ఎక్కువ తెచ్చేశారు ఇంకా ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటున్నాను కొన్ని మచ్చలు వచ్చినాయి ఉన్నాయి కొన్ని అంటే కొంచెం కొంచెం అంటే ఒక టూ త్రీ డేస్ ఉంటే ఇంకా చెడిపోతాయి అనేలాగా ఉన్నాయి అవన్నీ పక్కకు తీసేసి బాగా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు అయితే ఇలా డబ్బాలో వేసేసుకుంటున్నాను ఇవి కూడా పేపర్ వేసుకున్నామంటే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటాయి బట్ పేపర్స్ అన్నీ ఎక్కడో పెట్టేసాను గుర్తులేదు అందుకోసమని చెప్పి ఓకే ఇలానే పెట్టేస్తున్నాను ఇక నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం బాగాలేనివి ఒక డబ్బాలో ఇవైతే పూర్తిగా కొంచెం పోయాయి అన్నమాట ఇంకా ఈ టూ డేస్లో వాడేద్దామని చెప్పేసి అవి పక్కకు ఉంచేసాను ఇక ఫ్రిడ్జ్ అయితే నేను వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను అంటే కూరగాయలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంటికి అవి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ నీట్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రిడ్జే క్లీన్ చేసేసాను నేను ఇక కింద అయితే కింద బాస్కెట్ ఉంటుంది కదా ఆ బాస్కెట్లో ఇలా కవర్ వేసేసి కవర్లో పెట్టే పెడతాను అనమాట నేను ఇలా టొమాటోస్ కానీ ఇంకా ఇలా నిమ్మకాయలు ఇవి ఇక్కడ పెట్టేసాను ఏదైనా పాడైనా కూడా కవర్లోనే పడుతుంది కవర్ తీసి పాడేస్తే సరిపోతుంది ఇంకా ఈ అల్లం వచ్చేసి టీలో కానీ తీసుకున్నాను అది కవర్లో పెట్టేసి ఊరికి ఎలా పెట్టేస్తున్నాను కొంచమే ఉంది అందుకోసమని అలా కవర్లో పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఈ కౌంటర్ టాప్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా ఉంది ఇది కూడా గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా నాకు ఎక్కువగా పను అనేది ఉండదు అనమాట ఇలా పై పైన చిన్న చిన్న పనులన్నీ తీసేస్తే మనం ఇక్కడ కౌంటర్ టాప్ నుంచి చిన్న చిన్న వస్తువులన్నీ తీసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి ఇంకా ఇలా అన్నీ సపరేట్గా చేసుకొని ఇలా గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అంట్లయితే అసలు చాలా పడ్డాయి ఇంకా తోమడానికి కూడా నాకు అవ్వలేదు ఈ పైపు ఇవన్నీ బెడ్రూమ్లో ఇంకా హాల్లో ఇవన్నీ సర్దడానికి సరిపోయింది ఇంకా అందులో తోమడానికి నాకు అంత టైమే దొరకలేదు అసలు ఇంకా ఇప్పుడైతే చాలా ఉన్నాయి అన్నీ క్లియర్ చేసేసి సింక్లో వేసేస్తున్నాను ఫస్ట్ మనం అవన్నీ పక్కకు పెట్టేసుకున్నామంటే ఇంకా ఇవి తోమి సింక్ అయితే చాలా పెద్దగా ఉంది అంటే ఇంతకుముందు ఇంటితో పోల్చుకుంటే ఈ ఇంట్లో ఉండే సింక్ అనేది చాలా పెద్దగా ఉంది ఇంకా అన్ని సామాన్ మొత్తం దాంట్లోనే వేసేస్తున్నాను ఇంకా ఈ క్లీనింగ్ అంతా ఈ టైల్స్ కానీ ఈ కౌంటర్ టాప్ కానీ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా అది అనేవి వాష్ అని చెప్పేసి అవన్నీ సింక్లో వేసేసాను ఇంకా ఇక్కడ సాల్ట్ కొంచమే ఉన్నింది డబ్బాలో ఇంకా అది కూడా కొంచెం ప్యాకెట్లో ఉంచి పోసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా దానిపైన ఉన్న చిన్న చిన్న అన్ని చెత్త పేపర్లు కానీ అవన్నీ ఉండిపోయాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ ఒక మొత్తం అంతా ఇంతకుముందు చేసినప్పుడు పడింది కదా పిండి లాంటివి ఇంకా ఇలా చిన్న చిన్నవి ఫుడ్ పార్టికల్స్ పడ్డాయి కదా అవన్నీ కూడా మొత్తం తీసేసిన తర్వాత ఒక వెట్లోతో తుడిచేస్తున్నాను అనమాట నీట్గా ఉంది మొన్న మొత్తం బాగా అంతా స్క్రబ్ చేసి వెళ్ళాను ఇంకా మొత్తం నీళ్ళతో బాగా క్లీన్ చేసేసాను కాబట్టి ఇంటికి వచ్చే ముందే తర్వాతకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ పనులతోనే కష్టం అవుతుందని చెప్పి ముందే వచ్చి ఈ ఇంటిని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ కార్నర్కి పెట్టాను అక్కడ ఇంకా క్లీన్ చేసేది ఉంది గ్యాస్ స్టవ్ ఇంకా టైల్స్ క్లీన్ చేసేది ఉంది కాబట్టి అది అక్కడ పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవన్నీ అయితే సింక్లో వేసేస్తున్నాను ఇంకా పాలు పొంగిచ్చిన తర్వాత అయితే ఇంకా నేను అసలు అనేది అసలు క్లీన్ చేయలేదు అలానే పెట్టేశాను ఇంకా ఇంకా అసలు పాలు పొంగిచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అన్నీ మొత్తం సామాన్ అంతా తెచ్చి పెట్టేశాము కింది నుంచి పై వరకు కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది చాలా కష్టంగా కూడా అనిపించింది ఇంకా అందుకోసమని ఇవన్నీ ఇలానే ఉంచేసాను కిచెన్ అంతా ఒక రోజు నీట్గా క్లీన్ చేసుకుందామని చెప్పి ఒకరోజు జస్ట్ కిచెన్కి మాత్రమే నేను స్పెండ్ చేశాను అంత పని పడింది నాకు అసలు ఇంకా ఇక్కడైతే గ్యాస్ని మొత్తం సోప్ పెట్టి నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా అంత దుమ్ము దుమ్ము పడింది అనమాట ఇంకా కింద నుంచి పైకి తేవడం ఇంకా తీసుకొచ్చిన తర్వాత మొత్తం పాలు పొంగేయడం ఇంకా అవన్నీ సామాన్స్ ఉంటే అంత దుమ్ము పడింది ఇంకా వంట చేసిన తర్వాత కూడా క్లీన్ చేయలేకపోయాను అంత కౌంటర్ టాప్ మీద అన్ని సామాన్లు ఉండే అందుకోసమని క్లీన్ చేయలేకపోయాను ఇంకా ఇప్పుడైతే నీట్గా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను స్క్రబ్బర్తో బాగా జిడ్డు పట్టేసింది అసలు ఈ పాలు పొంగిచ్చిన తర్వాత క్లీన్ చేయనందుకు అదంతా డ్రై అయిపోయి చాలా టైం పట్టింది అందుకోసం ఎప్పుడైనా సరే పాలు పొంగకుండా చూసుకోవడం మెయిన్ ఇంకా పొంగిన తర్వాత అంటే పొంగియాలి కాబట్టి పొంగిచ్చాను ఇంకా పొంగిన తర్వాత వెంటనే క్లీన్ చేసుకుంటే బెటర్ నాకైతే అసలు చాలా టైం పట్టింది ఈ గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేయడానికి ఇంకా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మనం ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా బౌల్స్ అనేవి బర్నర్స్ పైన పెట్టాలి పెట్టకపోతే మనం వాటర్ అనేది దాంట్లో వెలిగిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది మంట సరిగ్గా రాదనమాట ఇక గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి సైడ్కి పెట్టేసి ఇంక ఇక్కడ టైల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అసలు టైల్స్ అయితే చాలా గలీజ్గా ఉండే అనమాట అంటే ఆయిల్ స్ప్లిట్ అయినది అలానే ఉండి చాలా జిడ్డు జిడ్డుగా ఉంది నాకు అసలు చాలా చెయ్యి అయితే నొచ్చేసింది అనమాట ఆ రోజు ఇది క్లీన్ చేసి చేసి చాలా పెయిన్ వచ్చేసింది అంత జిడ్డుగా ఉండే అనమాట నాకు చాలా చిరాకుగా కూడా అనిపించింది ఇది క్లీన్ చేస్తుంటే బట్ ఒకసారి క్లీన్ చేసుకుందామంటే ఇంకా ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా దాని తర్వాత మనమే యూస్ చేసుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము అసలు స్టీల్ స్క్రబ్బర్ అయితే బాగుండు అనిపించింది బట్ నా దగ్గర స్కీ ది స్క్రబ్బర్ లేకునిండే ఇది మాత్రమే ఉండిండే ఇంకా దీని ఈ ఈ దీంతో అయితే చాలా టైం పట్టింది నాకు ఇదంతా క్లీన్ చేయడానికి ఎప్పుడైనా సరే ఒక స్టీ ఒక ది స్క్రబ్బర్ ఉంటుంది కదా అది పెట్టుకోవడం కంపల్సరీ ఇలా వేరే ఏదైనా కొత్తింట్లోకి వెళ్ళేటప్పుడు స్టీల్ స్క్రబ్బర్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి మనకి ఇలా జిడ్డు జిడ్డు ఉన్న దగ్గర ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట దాంతో ఇంకా ఇదంతా నీట్గా టైల్స్ అంటే స్టవ్ దగ్గర ఉన్న టైల్స్ మాత్రమే అలా ఉండే ఇంకా మిగతా టైల్స్ అంతా బాగానే ఉండే కానీ అక్కడ స్టవ్ దగ్గర ఉండేది మాత్రమే ఉండే ఇంకా కింద కూడా కొంచెం జిడ్డు జిడ్డు అదంతా ఉండే అనమాట ఇంకా దాన్ని కూడా మంచిగా స్క్రబ్బరు సోప్ పెట్టి వాష్ చేశాను టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే కానీ పోలేదు అసలు ఇంకా ఇలా నీట్గా అంతా వాష్ చేసేసి ఇంకా వాటర్ వేసి వైప్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే మొత్తం ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా అంత చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ కూడా ఇంకా కౌంటర్ టాప్ అయినా కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక ఇదండి ఇలా అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను ఈరోజు కౌంటర్ టాప్ పైన మాత్రమే క్లీన్ చేశాను నా నెక్స్ట్ వీడియోలో కింద సెల్ఫ్లో అవంతా ఎలా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి